కృష్ణా జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ తెలంగాణలో శరవేగంగా కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియ అన్లాక్ 5 మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశాం మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవిఎల్ నరసింహారావు వ్యాఖ్య ग्रेटर हैदराबाद जनसेना पार्टी कमिटी पवन कल्याण आमोदम దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కాంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. राष्ट्र पेद पिल की बंगार भविष्य कल पेद पिल की मंत्री चलव कल कॉर्पोरेट स्कूल की पोटी मन पिल चाल उदेश आयने स्वयं कार्यक्रम निरूपोधी बालिकल की टाइल्स उन्या दाट असत उ मंच नीर मरी रेग्युर् प्रवहिते नीर वाट की अदाट उ त्रागे नीर क्लास रूम इंत मुंत कूर्चने वालम इन बेची मन अंदर चूसानेट स्कूल विधा फर्नीचर अंत एर्पट्ठे जगनमोहन रेड्डी गारी आलोचन तलदुदा आस्ती इवच्छ मनमेदा आस्ती अभी उड़ू तरीपच्छ लेते कोवच्छ का पिल की जगन मामय्य इच्छे आस्तीटे एनकी तरगनी आस्ती प्रपंच मूल के धीट निगे आस्ती विद्या जगन मावय्य जगन विद्या कानुक रासिनटुवंटि किट्टु मरी ई रोजु मी अंदरिकी अंदुबाटुलोकि वस्तुंदि ई जगनन्न पालनलो प्रति बिड्ड आनंदंगा गडपालि चदुवुलु चदिवि मंचि चदुवुलु चदिवि राष्ट्रानिकि मंचि पेरु तेवालि अट्लागे जगनन्न पेरु निलबेट्टालि अनि चेप्पि कूडा अदे मीरु मी मेनमामकि इच्चे कानुक अनि चेप्पि कूडा तेलियजेसुकुंटु ప్రపంచాని మార్చే శక్తి ఒక విద్యకే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్నారు. చదివే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. పిల్లలను గొప్పగా చదివించాలనే తల్లిదండ్రులు భావిస్తారు. స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ పై గత ప్రభుత్వం ఆలోచించలేదు. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆర్థిక భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయి అని సీఎం పేర్కొన్నారు. చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనసాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తా ఉన్నా. చదవకూడదని ఎవరు అనుకోరు. తమ పిల్లల్ని ఎవరైనా కూడా ఏ తల్లి ఏ తండ్రి అయినా కూడా గొప్పగా చదివించాలనే ఆశపడతాడు. పుట్టిన ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు కూడా ఉంటాయి. అయినా ఒక తల్లి ఒక అక్క చెల్లెమ్మ తన పిల్లలను ఎందుకు బడికి పంపించలేకపోతా ఉన్నది అని ఆలోచన చేయాల్సిన పాలకులు ఆలోచన చేయని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం అడుగుల ముందుకు పడతా ఉన్నాయి. ఒక పిల్లవాడు ఒక పాప ఎందుకు బడి మానేస్తున్నాడు అని ఏ ఒక్క పాలకుడు గతంలో ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు.
స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాల తర్వాత కూడా 34% మందికి చదువురాని పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటి వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి అని గత పాలకులు ఎవరు కూడా ఆలోచన చేయలేదు కాబట్టి ఈ రోజు ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఒక పేద తల్లి మనసు ఒక పేద పిల్లవాడి పరిస్థితులు మార్కెట్లో మంచి చదువులు చదవాలని అన్న ఇంగ్లీష్ చదువులు చదవాలన్న అది ఒక కాస్ట్లీ సరుకుగా మారిన పరిస్థితులు తల్లిదండ్రుల సామాజిక ఆర్థిక విద్యా నేపథ్యం ఇవన్నీ పిల్లలను చదువులను నిర్ణయిస్తాయి ఇవన్నీ కూడా మారినప్పుడే చదువులు కూడా పిల్లలకు చదివించే కార్యక్రమం కూడా గొప్పగా అడుగులు ముందుకు పడతాయి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అంగన్వాడీ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను జగనన్న విద్యా కానుక ప్రారంభంలో చిన్నారులు అనర్గళంగా ప్రసంగించారు జగన్ మామయ్య తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు జగన్ మామయ్య ఎల్లకాల ముఖ్యమంత్రిగా ఉండి విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులను కొనసాగించాలని కోరారు చిన్నారులు ప్రసంగిస్తున్నంత సేపు ముఖ్యమంత్రి చిరునవ్వుతో వారి మాటలను ఆసక్తికరంగా విన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన వాటిని ప్రభుత్వం ఉచితంగా అందించడంపై సర్వత్రా స్వాగతిస్తున్నారు తాము చదువుకునే ఇలాంటి పథకం లేనందుకే బాధగా ఉందని కొంతమంది తల్లిదండ్రులు తమ మనసులోని మాటను బయటపెట్టారు నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నామన్నా అట్లాగే మరి గోరుముద్దానంగా ఇంట్లో తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటే మరి మా పిల్లలు ఏం తింటారు కడుపు కాలుతుంది వాళ్ళకి ఎట్లాగా అన్న భయం లేకోకుండా మధ్యాహ్న పథకంలో గోరుముద్దల కార్యక్రమంలో ప్రతిరోజు వెజిటబుల్ బిర్యానీ మరి అలాగే పొంగలు పులిహోర గుడ్డు
మరి ఇలాంటి చిక్కీలు ఇలాంటి సదవకాశాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నందుకు మా తల్లిదండ్రుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మధ్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు తిరుగుతాయన్నది ప్రశ్నగానే మిగిలిపోతుంది. అటు ఏపీ టు తెలంగాణలో అంతరాష్ట్ర సర్వీసు ఒప్పందంపై తేల్చుకోలేకపోవడంతో బస్సులు బార్డర్ దాటలేదు. చర్చల మీద చర్చలు జరుగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైన బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పునర్సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పలుసార్లు సమావేశమైనప్పటికీ ఏకాభిప్రాయం మాత్రం కుదరటం లేదు. కిలోమీటర్లు రూట్లపై స్పష్టత రాకపోవడంతో మరోసారి సమావేశం కావాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో తమ బస్సులు తిరుగుతున్నా దూరాన్ని తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది. 160,000 కిలోమీటర్లు మాత్రమే తిప్పుతామని ప్రతిపాదించింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు తెలిపారు. అయితే రూట్లపై మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు. దసరా పండుగ సీజన్లోనైనా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయా ఉండవా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలు డీఏ బకాయిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు. జీతాలు డీఏ బకాయిలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక డీఏతో సహా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఆ కోతలను ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. 5 విడతలుగా పెండింగ్లో జీతాలను చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పెండింగ్లో ఉన్న మరో 2 బకాయిలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని కంటోన్మెంట్ జోన్లో 31వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్లాక్ 5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు ఈ నెల 31 వరకు ఆన్లైన్ తరగతులను కొనసాగించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, వినోదాత్మక పార్కులు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల పునర్ప్రారంభంపై కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 15 నుంచి స్కాలర్, ల్యాబ్, పీజీ కోర్సులను అందిస్తున్న ఉన్నత విద్యా సంస్థలు తెరుచుకోవచ్చు. అలాగే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 15 నుంచి స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతినిచ్చింది. పెళ్లి, అంత్యక్రియల వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరు కాకూడదని తెలిపింది. అంతకు మించి హాజరయ్యే పక్షంలో జిల్లా కలెక్టర్, స్థానిక పోలీసులు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తుంది. కేవలం ఇల్లే కాకుండా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేరువేరుగా ధరణ పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కార్ ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లో, వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో చేరనుంది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్లలో, వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ కమిటీలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ ఆ పార్టీ ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 50 డివిజన్లకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పింది. గత కొన్ని వారాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. కమిటీల ఎంపిక కార్యకర్తల అభీష్టం ప్రకారమే జరగాలని పార్టీ అధ్యక్షుడు పవన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగినట్లు పేర్కొన్నారు.
కేవలం ఒక ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందని ఈ విషయంలో చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాదులు ఎర్రంరెడ్డి నాగిరెడ్డి చొక్కారెడ్డి శివారెడ్డి హైకోర్టుకు నివేదించారు. అమరావతి అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చెప్పుకుంటూ పాలన వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకించేవారు రాష్ట్ర అభివృద్ధి నిరోధకులు అవుతారన్నారు. రాజధాని పేరుతో గత సర్కార్ అభివృద్ధిని మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేసిందని దీనివల్ల ఉత్తరాంధ్ర రాయలసీమ తీవ్రంగా ప్రభావితమయ్యాయని కోర్టుకు నివేదించారు. ఏపీ పునర్విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ ఉత్తరాంధ్ర రాయలసీమను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి కోసం పలు సూచనలు సిఫార్సులు చేసిందని తెలిపారు. గత సర్కారుకు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబాటుతనం కనిపించలేదని శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్ట దాఖలు చేసిందని నివేదించారు. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఆరు నెలల కార్యాచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తమ పక్షపాతమని పేర్కొన్నారు. ఎందుకంటే తను గుంటూరు జిల్లా వాడినని గుర్తు చేశారు. 7,000 కోట్ల రూపాయలతో 10,000 రైతు సంఘాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్రం నిర్ణయమని వెల్లడించారు. విశాఖ జిల్లా గాజువాక అత్యాచార యత్న ఘటన బాధిత కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు వంగలపూడి అనిత సుజాత విజయ్ కుమార్ గోవిందులు పరామర్శించారు. నిందితులను రక్షించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని పేర్కొన్నారు. దళితులపై దాడులు మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా సీఎం జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని వారు ధ్వజమెత్తారు. గాజువాకలో అంటే ఇది నిత్యకృత్యం అయిపోయింది. సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే రోజుకొక అత్యాచారం గాని మహిళల మీద అత్యాచారాలు గాని దళితుల మీద దమనకాండ గాని జరగడం అనేది నిత్యకృత్యం అయిపోయింది. అంటే ఓవరాల్ ఈ రోజు చూసుకుంటే గాజువాకల్లోని మీనాక్షి అని 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఒక దైవ కార్య నిమిత్తం అంటే ఒక చర్చిలో ఒక పాస్టర్ దగ్గర ఒక చర్చ్ చూసుకొని ప్రేయర్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అంటే కంచె చేను వేస్తే అన్నట్టుగా ఆ పాస్టరే తిరిగి అమ్మాయిని వెనక్కి పిలిచి ఒక పాస్టర్ గారు పిలిచారంటే ఒక తండ్రితో సమానం ఒక దైవజనుడితో సమానం. అటువంటి వ్యవహారంలో అమ్మాయి వెనక్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి మీద అఘాయిత్యం చేసే ప్రయత్నం చేయటం దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూడటం అతన్ని కొట్టిన తర్వాత అతను కొట్టడం వాటి వీటి మేము ఏం జరిగినప్పటికీ కూడా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఈరోజు ఒక ఆడపిల్ల మీద దట్టు ఒక చిన్నపిల్ల మీద తల్లి చనిపోయింది. మన జూన్ నెలలో తల్లి చనిపోయింది. అంటే తల్లి చనిపోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అటువంటి బాధలో ఉన్న పిల్లకి ఒక దైవకంగా సాంత్వన చేకూర్చడం మానేసి ఆ అమ్మాయి మీద ఒక అత్యాచారం జరపడానికి కూడా సిద్ధపడ్డాడంటే అతను ఒక మురగంతో పోల్చుకోవాలి. ఈరోజు నేను ఏమన్నానంటే బైబిల్ పట్టుకొని నలుగురికి బోధ చేసే పాస్టర్లే ఈ రకంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ పాస్టరు ఇలా చేయడానికి గల కారణాలు కానీ రోజుకొక కార్యక్రమం జరుగుతున్న కారణాలు ఏంటంటే కేవలం ఈ గవర్నమెంట్లో భయం లేదు. ఒక ఆడదాని మీద చెయ్యేసిన ఆడదాని మీద తప్పుడు చూసినా కూడా ఈ గవర్నమెంట్ మమ్మల్ని శిక్షిస్తాదని భయం ఉన్న రోజున ఇలాంటి అత్యాచారాలన్నీ తగ్గుతాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మరుపల్లి గ్రామంలో సచివాలయ భవనంను మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం దృష్టిలో పెట్టుకుని సీఎం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఇలా ఉండదు. అంతగా ఈ సచివాలయాలు సీఎం జగన్ తీర్చిదిద్దుతూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కితాబునిచ్చారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం వదగలు విద్యుత్ ఆపరేటర్లు ఏకంగా విద్యుత్ సరఫరా అయ్యే చోటే మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీలో ఓ విద్యుత్ ఆపరేటర్ అయితే తాను పనిచేసేది వేరే చోట అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో మందు తాగి చిందులు వేసి కిక్కు దిగేంత వరకు విద్యుత్ సబ్స్టేషన్లోనే కూర్చుండిపోయాడు. విద్యుత్ లైన్ మ్యాన్లు ఆపరేటర్లు ఈ విధంగా విద్యుత్ సబ్స్టేషన్ల ముందే తాగి డిన్నర్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 5 తెలుగు.